నమస్తే అన్న. నమస్తే అన్న. ఈ 90 రోజుల పాలన మీకు ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి? ఈరోజు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి, చేస్తున్నది ఒకటి అనే విధంగా ఈరోజు 90 రోజుల పాలన ఉన్నది. ఏ విధంగా అంటే 6 గ్యారంటీలు ఇచ్చినావు, 6 గ్యారంటీలను కోడి చేసుకుంటా కొన్ని అంశాలు ఇచ్చినావు. ఒక 400-420 వరకు కొన్ని అంశాలను ఇచ్చినావు. ఆ అంశాలను ఏమి అమలు చేయకుండా, హామీలను ఏమి అమలు చేయకుండా పక్కన పెట్టి ఈరోజు కక్షపూరితంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఏదైతే చిన్న చిన్న తప్పిదాలు ఉంటే వాటిని ఎత్తు చూపుతూ పెద్ద ఎత్తున వాటిని మీడియాలో ప్రచారం చేసుడు కానీ పబ్లిక్లో దాన్ని చర్చకు పెట్టడం కానీ ఈ విధమైన ప్రచారాలు చేస్తున్నారు తప్ప వారికి ఇచ్చిన యొక్క హామీల మీద సోయి లేదు. ఆ అంశాలు అమల మీద కానీ వాటిని ఏ విధంగా ఆర్థిక వనరులను సమకూర్చాలి, ఏ విధమైన రీతిలో వాటిని గాడిన పెట్టి అమలు పరచాలి, జనాలకు చేరువయ్యాలనేసి ఆ సోయి లేకుండా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. ముఖ్యంగా ఒక ఉదాహరణ చూసుకుంటే మొన్న నినాకమున్న మల్లారెడ్డి యూనివర్సిటీలో కక్షపూరితంగా ఆయన రోడ్లు గులగొట్టిండు. నిన్న తాజాగా మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి గారి MLR IT కాలేజీ యొక్క బిల్డింగ్లు వాడిని కూలగొడుతూ ఉన్నాడు. అంటే మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, మీరు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఒక రకంగా, ఆ రోజు ఎవరెవరి మీద అయితే మాట్లాడినావో, నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు ఎవరెవరి మీద మాట్లాడినావో వాటి అన్నిటి మీద కూడా ఈరోజు తీయాలి కదా. కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకుల మీద కూడా, వారి యొక్క వ్యాపార సంస్థల మీద కూడా ఎందుకు దాడులు చేయట్లేదు ఈరోజు? కాబట్టి వారిని భయభ్రాంతులకు గురి చేసి నీ తమ్ముని అక్కడ పార్లమెంటు ఎలక్షన్లో పోటీ చేయించుకుంటా ఈరోజు మల్లారెడ్డి బలమైన నాయకుడు కనుక, వారి అల్లుడు బలమైన నాయకునిగా 50,000 పైగా మెజార్టీతో గెలిచిండు కనుక, వాళ్ళ యొక్క బలాన్ని బలహీనపరిచే విధంగా వాళ్ళను పోటీ నుంచి తప్పించడానికి వాళ్ళ తమ్ముడు ఏదైతే కొండలరెడ్డి ఆస్పిరెంట్ ఉన్నాడో, మల్కాజిగిరి నుంచి ఆస్పిరెంట్ కొండలరెడ్డి ఏదైతే ఉన్నాడో, ఆయన యొక్క పోటీకి ఈజీగా కావడానికోసం మల్లారెడ్డి కుటుంబం నుంచి ఎవరైనా పోటీ చేయొద్దు, ఎవరు ముందుకు రాకుండా ఉండడానికి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి కట్టడి చేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నేనేమంటున్నా, నువ్వు భయభ్రాంతులు, బ్లాక్మెయిలింగ్ ఇవన్నీ బంద్ చేసుకొని నువ్వు ఇచ్చినటువంటి హామీల పట్ల చిత్తశుద్ధి చూపెట్టాలి. నువ్వు ఇచ్చినటువంటి అంశాల పట్ల, వాటి యొక్క అమలు తీరు పట్ల నువ్వు చిత్తశుద్ధి చూపెట్టాలి తప్ప, నువ్వు రివెంజ్ యొక్క పాలిటిక్స్ చేస్తే మాత్రం ఈ తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైనటువంటి సమాజం కాబట్టి తిప్పి కొడుతుంది, ఖచ్చితంగా తిరుగుబాటు చేసే పరిస్థితి ముందు ముందు ఉంటుంది. ఈరోజు ప్రజలు అనుభవిస్తున్నారు, రేపు పొద్దున అది చాలా రోజులు కూడా లేకపోవచ్చు, మీ ఎమ్మెల్యేలని మీద అవిశ్వాసం తీర్మానం చేసే పరిస్థితి కూడా రావచ్చు కాక నీ తీరు కనుక ఇట్లనే ఉంటే కానీ. కాబట్టి ఈరోజు ఉద్యోగాల అంశాలను చూస్తే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి, ఎగ్జామ్లు కండక్ట్ చేసినటువంటి ఆ పోస్టులకు ఈరోజు మందికి పుట్టిన కొడుకును, మందికి పుట్టిన బిడ్డను తాను ముద్దాడినట్టు ఈరోజు గత ప్రభుత్వం చేసినటువంటి రిక్రూట్మెంట్ను ఈరోజు నువ్వు ఆర్డర్ ఇస్తా ఉన్నావు. కాబట్టి సిగ్గుపడుతున్నాను నిన్ను చూసి ఈ సమాజము. నువ్వు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు, నువ్వు ఒక నెల తిరిగినాక, 2 నెలలు తిరిగినాక మేము 32,000 ఉద్యోగాల భర్తీ చేసినామనేసి ఏ విధంగా చెప్పుకుంటావు? నువ్వు వచ్చినప్పటి నుంచి ఏ నోటిఫికేషన్ ఇచ్చినావు? అసలు రిక్రూట్మెంట్ ఆర్డర్లు నువ్వు ఎట్లిస్తావు? అది నీ కోటాలో నీ లెక్కలుగా ఎట్లా చెప్పుకుంటావు? కాబట్టి ఈ తెలంగాణ సమాజం చాలా స్పష్టంగా ఉన్నది, వాళ్ళు చాలా క్లారిటీతో చూస్తూ ఉన్నారు. మీరు మీ కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయి, మీ యొక్క పనితీరు ఏ విధంగా ఉన్నది. కాబట్టి తప్పుడు ప్రచారాలతోని పబ్బం గడుపుకోకుండా ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టాలి. ఆయన వే ఆఫ్ టాకింగ్ మీకు ఎట్లా అనిపిస్తుందన్న? ఇప్పుడు సభలలో సభ ఎక్కిన వెంటనే ఏదో పూనకం వచ్చినట్టు, స్టేజ్ ఎక్కినప్పటి నుంచి స్టేజ్ ఎండ్ అయ్యే వరకు కేసీఆర్ని తిట్టడం తప్ప వేరే పని లేనట్టుగా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? నేను డే 1 నుంచే చెప్తా ఉన్నాం, ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రి ఆ సీటుకు అన్ఫిట్ క్యాండిడేట్, ఈయన సూటబుల్ క్యాండిడేట్ కాదనేసి ఆ రోజు నుంచి చెప్తా ఉన్నాం. ఎందుకంటే నీకు గతంలో ఎన్నడూ కూడా నువ్వు ప్రభుత్వంలో పనిచేయనటువంటి నువ్వు కనివి, ఏనాడు కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీలను ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చట్టసభల్లో కానీ అసలు ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుంది అనేసి అవగాహన లేను. నువ్వు ఏదో పెయింట్లు వేసుకొని వాల్ రైటింగ్ రాసుకునేటోని తీసుకొచ్చి ఈరోజు నిన్న ఆ రోజు టీడీపీ ఆదరించి వాళ్ళు నువ్వు ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్ళు తాకితే నీకు ఆ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి ఒక లైమ్ లైట్లకు తీసుకొచ్చింది. దాని ద్వారా నువ్వు ఆ ఓటుకు నోటు కేసులో జైలుకు వచ్చినాక నీకు కొంచెం ఇమేజ్ను కూడగట్టుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి వానికాలు ఈనకాలు మొక్కి డబ్బులు ఇచ్చి బ్లాక్మెయిలింగ్ చేసో సీనియర్లను, వాళ్ళు ఏదైనా తప్పిదాలు ఉంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి గుట్టురట్టు కాకుండా పదవి తెచ్చుకొని, పార్టీ అధ్యక్షుని పదవి తెచ్చుకొని ఈరోజు నువ్వు రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటా, బ్లాక్మెయిలింగ్ చేసుకుంటా ఉన్నటువంటి నీ రాజకీయ నేపథ్యాన్ని ఈరోజు ముఖ్యమంత్రి కుర్చీలో కూడా అటువంటి నేపథ్యాన్ని నువ్వు అలవరుచుకొని, అటువంటి రీతినే, అటువంటి గుణాన్ని, అటువంటి బిహేవియర్ను అలవరుచుకొని ఈరోజు అదే విధంగా బిహేవ్ చేస్తా అంటే మాత్రం
అది ముఖ్యమంత్రి చేరు, అది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి, దానికి కొంచెం గౌరవం ఉంటుంది. కాబట్టి అది ఏదైనా ఉండని, నీకు ఏదైనా తప్పిదాలు ఉంటే విచారణకు ఆదేశాలు ఇవ్వాలి. నీ ఏదైనా తప్పిదం గత ప్రభుత్వం ఏదైనా పొరపాట్లు చేస్తే చట్టాలు ఉన్నాయి, వాటికి సపరేట్గా విచారణ యొక్క సంస్థలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసేటువంటి విచారణ సంస్థలు ఉంటాయి, వాటికి మీరు రిఫర్ చేయొచ్చు. కానీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు నీకు ఆ స్లాంగ్ తప్పి నువ్వు ఆ యొక్క ఆ రీతిని మర్చిపోయి, ఆ యొక్క నువ్వు వచ్చినటువంటి నేపథ్యాలను మర్చిపోయి ఈరోజు నువ్వు అదే విధంగా మాట్లాడుతుంటే, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిన్ను వెల్కమ్ చేసినేమో కానీ ఈరోజు నువ్వు ఒక బాధ్యతాయుతమైనటువంటి కుర్చీలో కూర్చో ఉన్నావు. కాబట్టి నువ్వు నీకు తగదు రేవంత్ రెడ్డి గారు అనేసి హెచ్చరిస్తా ఉన్నావు. ఇంకొకటి అన్న, ఏదన్నా ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడులు చేయడం, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఇప్పుడు కేటీఆర్ కానీ కేసీఆర్ గారు వాళ్ళ స్టేటస్లు పెడితే వాళ్ళని కొట్టడం, ఇవన్నీ మీరు ఎట్లా చూస్తారన్న? ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇలాంటివి మనం ఏం చూడలే అనమాట, దాన్ని ఇప్పుడు ఎట్లా చూస్తారు మళ్ళా? డెఫినెట్గా అప్పుడు ఏదైతే యూట్యూబ్కు ఏదైనా సెన్సార్ ఒక రిస్ట్రిక్షన్తోని ఒక నిబంధనలతోని ఒక నిషేధితమైనటువంటి ఒక బోర్డును ఏర్పాటు చేసి ఉంటే కనుక ఈ తీన్మార్ మల్లా అనేటోడు, ఆ రగ్గాడ్ అనేటోడు, ఈ యూట్యూబర్సు, ఎంత సోకాల్డ్ జర్నలిజం, మేము జర్నలిస్టులం అని చెప్పుకునేటోళ్ళు అంతా కూడా చెలామనే అయ్యేటోళ్ళు కాదు. ఇది ప్రజాస్వామ్యం, ఎవరు మాట్లాడాల్సిన అవసరం ఉంటుందో వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళకు మాట్లాడాల్సిన అవకాశాలు మనం కల్పించాలనేసి ఒక చిత్తశుద్ధితోని ఒక బాధ్యతతోని ఆనాటి ప్రభుత్వం బాధ్యతాయుతంగా నడుచుకున్నది కనుకనే వీళ్ళంతా ఆ రోజు చెలామనేయరు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొడంగల్లో ఉన్నటువంటి రైతుల కోసం చూపెట్టినందుకు మిత్రుడు శంకర్ను ఈరోజు దాడికి గురి చేసి ఆయన గాయాల పాలు చేసి హాస్పిటల్ పాలు చేసినటువంటి ఈరోజు చరిత్ర ఇది చాలా దుర్మార్గకరంగా, అసలు చరిత్ర క్షమించరా అని తప్పుగా ఈరోజు మనం చూడవచ్చు. ఎందుకంటే జర్నలిస్టులు అనేది న్యాయం వైపు ఉంటారు, ప్రజల వైపు ఉంటారు. ఏదైనా ప్రభుత్వం ఏదైనా లోటుపాట్లు చేస్తే, అన్యాయం ఏదైనా వేసే తిరిగిన లోట్లు ఏదైనా చేస్తే ప్రశ్నించే విధంగా జర్నలిస్టులు తయారవుతూ ఉంటారు. కాబట్టి నిత్యం జర్నలిజంలో ఒక ఒరవడి కొనసాగుతూ ఉంటుంది. అది ఆ రోజు పేపర్లో కావచ్చు, ఈరోజు టీవీలలో కావచ్చు, రేపు యూట్యూబ్లో కావచ్చు, ఇంకో మీడియాలో కావచ్చు, డిజిటల్ మీడియాలో కావచ్చు, జర్నలిజంలో జర్నలిస్టులు పుట్టుకొస్తూ ఉంటారు. వారిని ఆపే శక్తి ఎవరికీ ఉండదు. కాబట్టి వారికి రిస్ట్రిక్షన్స్ పెట్టి వారి మీద దాడులు చేసి వాళ్ళను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తే మాత్రం జర్నలిస్టులే కాదు వాళ్ళకి తోడుగా ఉన్నటువంటి ప్రజానీకం కూడా తిరుగుబడి చేసే సందర్భం ముందల ఉంటుంది.